మాది వెంకటేశ్వర ఇండస్ట్రీస్ కమ్మరపల్లి రైస్ మిల్ అండి. ఒక మా రైస్ మిల్లో సుమారు మధ్యాహ్నం 2:30 గంటలకు మా రైస్ మిల్ ఆపరేటర్ మాకు కాల్ చేసి చెప్పాడు, ఇటు భారం గడ్డలకు అగ్గి అంటుకుందని చెప్పని. అటు విషయం తెలియగానే మేము మిట్పల్లి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కాల్ చేస్తే తను ఫైర్ ఇంజిన్ పంపించాడు, అలాగే భీంబల్ ఫైర్ స్టేషన్ గారు చెప్పాము. వాళ్ళు కూడా స్వకాలను స్పందించి వచ్చి అగ్గిని ఆర్పడం జరిగింది. ఇట్టి అగ్గి జరిగిన నష్టంలో 450 ఘటనలు అనగా 22,500 ఖాళీ సంచులు నానిపోయాయి, 132 క్వింటల వడ్లు కాలిపోయాయి, 150 క్వింటల బియ్యం కాలిపోయాయి. ఇట్టి నష్టాన్ని ఇంకా చూడాల్సి ఉంది. ఓకే సార్. మాది మిట్పల్లి అగ్నిమాపక కేంద్రము. ఇక్కడికి కమ్మరపల్లి వెంకటేశ్వర రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం జరుగుతుందని శ్రీనివాస్ అని మెసెంజరు మాకు అగ్నిమాపక కేంద్రానికి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులో బాగా సీరియస్గా ఫైర్ కాలుతుంది, మొత్తం మిల్లు అంటుకున్నదని చెప్పడం జరిగింది. దాని మీద మాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకు దగ్గర రా చెప్పడం జరిగింది. సీరియస్ జరిగింది అనగానే మేము ఇమ్మీడియట్లీ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఫోన్లో కూడా వచ్చేసినాయి. మేము వచ్చే వరకు పొగలతో వ్యాపించి మొత్తం మిల్లంతా గందరగోళంగా మంటలు లోపల గన్ని బ్యాగులు కాలుతూ కనపడ్డాయి. అంతే ఆ లోపల వడ్లు ఇంకేమేమి ఉన్నాయని మేము తెలుసుకోవడం జరిగింది. అక్కడ విషయాలని అక్కడ వడ్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, బియ్యం బస్తాలు, వడ్ల బస్తాలు ప్లస్ గొన్నె సంచుల్లో ఉన్నాయి అని అన్నారు. దాని మీద మేము చల్లారపడానికి వాటర్తో మేము వాహనంతో చల్లారపడం జరిగింది. దాంతో కూడా కంట్రోల్ కాదనే నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మేము భీమగల్లి అగ్నిమాపక కేంద్రానికి కూడా వాళ్ళు అంటే ఓనర్స్ మేము పనిచేస్తూనే ఉన్నాము. దగ్గరలో నియర్లో ఉన్న భీమగల్కు ఏరియాలో ఉన్న భీమగల్ అగ్నిమాపక కేంద్రం నుంచి కూడా వాహనాన్ని కూడా తెప్పించడం జరిగింది. రెండు వాహనాలతోని పెద్ద పెన్ ప్రమాదం జరగకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వారిని మొత్తం చల్లారపడం జరిగింది. మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఇక పొద్దున 14:37 నుంచి ఇప్పుడు ఈ టైం వరకు కూడా మేము శ్రమించి దాన్ని పెద్ద మొత్తాన్ని నష్టం జరగకుండా మేము చాలా కష్టపడి చల్లారపడం జరిగింది.